బస్ రావద్దు, బండ్లు రావద్దు, బండ్లు రావద్దు, బస్సులు రావద్దు. మామి ఎట్లా సత్తం మాకు అగ్గి పెట్టుంది. ఈ అగ్గి పెడితే అందుకే ఇట్లా చేసింది. ఆ మామల సీఎం కేసీఆర్ మాఫీ ఇస్తున్నారా? మరి ఇంటి ఒక్క కుటుంబానికి 10 లక్షలు అన్న ఒక నాలుగు ఐదుగురికి ఎనివాటికే ఇస్తావా? మేము బతకద్దా? గవర్నమెంట్ అనాల మేము బతకద్దా? అందరికి ఎత్తారు సార్ సార్ చెప్పు. మేము ఏనన్నా ఓటు సార్కి అయ్యానమ్మా? ఒక్క కుటుంబానికి ఒక్క కుటుంబానికి 10 లక్షలు అన్న ఈడ ఏనవాడు గీతారా? ఏనవాడు గీతారా సారు? పెంచిన లేదు. ఇల్లు లేదు నాకు, గుంట భూమి లేదు. నేను నలుగురిని చాదాలని ఒక్కడిని కూలీ లేబర్ పని చేసుకొని ఉన్నోళ్ళకి ఇచ్చిండు. ఈరోజు నాకు లేదు ఇల్లు, లేదు జాగ, లేదు నాకు ఏది లేదు. నాకు నేను అర్హుని, నాకు ఎందుకు ఇవ్వలేదు? నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. మా అమ్మ పేరు పెట్టిన, మా అమ్మ పేరు మీద కొట్టచ్చు కదా? లేదు సార్ నాకు లేదు. నాకు ఇవ్వచ్చు కదా? మా ఇల్లు మేము అందరం ఒకటే ఇక్కడ కాలనీలో. వాసాల మరిలో 76 కుటుంబాలు అయితే దళితులకు 76 కుటుంబాలకు ఇచ్చిండు సార్. ఇక్కడ అట్లా ఎందుకు చూస్తాడు? విభేదం ఎట్లా చూస్తాడు? ఎందుకు చేస్తాడు అట్లా? మేము కాదా దళిత బిడ్డలం? దళిత బంధు అందరికీ చేయాలి. అది అందరినీ న్యాయంగా చూడండి. దళిత బిడ్డలు నా బిడ్డల సొంటలు అన్నాడు కేసీఆర్ సార్ మొన్న వాసాల మరిలా. ఇప్పుడు ఎందుకు వేరు వేరు చేస్తున్నాడు? వేరు చేసి మమ్మల్ని ఎందుకు చూస్తాడు అట్లా? మాకు ఏం లేని వాళ్ళకి అయినా ఇవ్వాలి కదా సార్? ఉన్నళ్ళకి ఇస్తుంది, నౌకర్లు ఉన్నళ్ళకి ఇస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోండి సార్. కేసీఆర్ సార్ గారు మమ్మల్ని కూడా అందరినీ దళిత బిడ్డలెక్క చూడండి సార్.